ఇప్పటి మిలీనియల్ ఆడియన్స్కి మైథాలజీస్ మన గొప్ప భారతీయ సంస్కృతిని మనం చెప్పి తీరాలని అన్నది. ఇక్కడ గుణశేఖర్ గారు చెప్పింది దాదాపు కరెక్టే, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి మైథాలజీ కైండ్ ఆఫ్ స్టోరీని చెప్పాలనుకోవడం మంచి ఆలోచనే. శకుంతల దుష్యంతుల స్టోరీలోనే ఒక లవ్ స్టోరీ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. మన ఇండియన్ మైథాలజీలోని అందరికీ తెలిసినవి రామాయణం మహాభారతం. రామాయణం జరిగిన తర్వాత మహాభారతం జరుగుతుంది. రామాయణంలోనే రాముడు లక్ష్మణుడి యొక్క గురువే విశ్వామిత్రుడు. ఈ విశ్వామిత్రుడు కూతురే శకుంతల, శకుంతల కొడుకే భరత. ఇతని పేరు బేస్ చేసుకునే మనకి భారతదేశం అనే పేరు వచ్చింది. సో ఇప్పుడు యాక్చువల్ స్టోరీ చూద్దాం. ఫస్ట్ ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది విశ్వామిత్రుడి దగ్గర. సత్యవతి అనే మహిళకు రిచిక అనే ఒక ముసలి ఋషికిచ్చి పెళ్లి చేస్తారు. రిచికకి మంచి క్వాలిటీస్ ఉన్న కొడుకు కావాలి అనుకుంటాడు. దానికోసం తను ఒక ప్రసాదాన్ని తయారు చేస్తాడు. ఆ ప్రసాదాన్ని సత్యవతికి, అలానే సత్యవతి మదర్కు కూడా ఇస్తాడు. బట్ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే రిచిక ఇచ్చిన ప్రసాదాన్ని వాళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దాని తర్వాత సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు, సత్యవతికి జమదగ్ని పుడతారు. ఈ జమదగ్ని ఎవరో కాదు, పరశురాముడి యొక్క ఫాదర్ అనమాట. విశ్వామిత్రుడు పుట్టిన తర్వాత తన పేరు కౌశికుడు అని పేరు పెడతారు. ఒక యువరాజుగా తను అన్ని రాజభోగాలు అనుభవిస్తాడు. కానీ కౌశికుడి దగ్గర అన్నీ ఉన్నా సరే శ్రీమంతుల్లోని మహేష్ బాబులాగా ఏదో కావాలి అనుకుంటాడు. ఇంకా యుద్ధాలు ఇవన్నీ వదిలేసి తన లైఫ్ పర్పస్ని వెతుక్కుంటూ అడవిలోకి బయలుదేరతాడు. ఈ అడవిలోనే తను వశిష్ఠుడిని కలుస్తాడు. చిన్నప్పుడు మనం కామధేను అనే స్టోరీని వినే ఉంటాం. ఆ స్టోరీలోనే ఒక ఆవు ఉంటుంది, ఆ ఆవు మనకి ఏది కావాలనుకుంటే అది ఇస్తుంది. యాక్చువల్గా ఆ ఆవు వశిష్ఠుడి దగ్గరే ఉంటుందన్నమాట. కౌశికుడు వశిష్ఠుడిని చూడగానే తన పాస్పెట్టు మారుతుంది, ఎందుకంటే అప్పటికే వశిష్ఠుడు ఒక బ్రహ్మర్షి కాబట్టి. బ్రహ్మర్షి అయిన వారికి అపారమైన నాలెడ్జ్ ఉంటుంది. అతని నాలెడ్జ్ చూసి కౌశికుడు ఆశ్చర్యపోయి తన కూడా బ్రహ్మర్షి అవ్వాలనుకుంటాడు. అప్పుడే విశ్వామిత్రుడిగా మారుతాడు. బ్రహ్మర్షి కావడం కోసం హిమాలయస్ దగ్గర తపస్సు చేస్తూ ఉంటాడు. ఇదంతా పైనుంచి ఇంద్రుడు చూస్తూనే ఉంటాడు. ఒకవేళ విశ్వామిత్రుడు కానీ బ్రహ్మర్షి అయితే తన పదవికే ఎసరు పెట్టేలా ఉన్నాడని చెప్పి ఇంద్రుడు విశ్వామిత్రుడి తపస్సుని ఎలాగన్నా చెడగొట్టాలి అనుకుంటాడు. సో విశ్వామిత్రుడి తపస్సుని చెడగొట్టడానికి ఇంద్రుడు అప్సరసల్లో ఒకటైన మేనకను పంపిస్తాడు. మేనక సక్సెస్ఫుల్గా విశ్వామిత్రుని తపస్సుని చెడగొడుతుంది. కాకపోతే ఇక్కడ నిజంగానే మేనక విశ్వామిత్రుడితో లవ్లో పడుతుంది. వాళ్ళిద్దరికీ ఒక పాప కూడా పుడుతుంది, తన పేరే శాకుంతల. ఈ పాప పుట్టిన కొన్ని రోజులకి విశ్వామిత్రుడికి అంతా అర్థమవుతుంది. ఇదంతా ఇంద్రుడు చేసిన కుట్ర అని తెలుసుకుంటాడు. తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం కోసం వాళ్ళిద్దరిని ఒక్కడే వదిలేసి మళ్ళీ తను తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడు. విశ్వామిత్రుడు వెళ్ళిపోయిన తర్వాత మేనక ఆ పాపని ఋషి కన్వా అనే ఆశ్రమంలో వదిలిపెట్టేసి తన కూడా స్వర్గానికి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా అక్కడ ఇద్దరు బేబీస్ ఉంటారు, ఒక బాయ్ అండ్ ఇంకొక గర్ల్. ఈ బాయ్ పేరు ప్రమతి. ఇతను మహాభారతంలో కూడా ఉంటాడు. యాక్చువల్గా పాండవులంతా అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఇతనే వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఇంకా అమ్మాయి ఏమో శాకుంతల. తన చుట్టూరు శాకుంత పక్షులు ఉంటాయి, అందుకే ఋషి కన్వా తనకి శాకుంతల అని పేరు పెడతాడు. తన కళ్ళు కలువ పువ్వుల్లో ఉంటాయి, నల్లటి హెయిర్తోని చర్మం అంతా బంగారంలాగా వెలిగిపోతూ ఉంటుంది. మాటలు పక్షులు పాట పాడినట్టు ఉంటాయి. ఇంత అందం ఋషికర్ణ ఆశ్రమంలోనే ఉంటుంది. తర్వాత స్టోరీలోకి ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వస్తుంది, తన పేరే దుష్యంతుడు. హస్తినాపుర కింగ్ అయిన శాంతురతు రతంతిక కుమారుడే ఈ దుష్యంతుడు. తనకి మొత్తం నలుగురు బ్రదర్స్ ఉంటారు, సూర, భీమ, పరవాసు అండ్ వాసు. అందరిలోనూ పెద్దవాడు కాబట్టి దుష్యంతుడికే వాళ్ళ నాన్న తర్వాత తనకే సింహాసనం వస్తుంది. ఒకరోజు దుష్యంతుడు అడవిలోకి వేటకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక జింకని తన బాణంతో కొడతాడు. కానీ ఆ జింక తప్పించుకుంటుంది. దాని రక్తం ఫాలో అయ్యి వెళ్తే తిన్నగా అది ఋషికన్వా ఆశ్రమంకి తీసుకెళ్తుంది. అది ఆ ఆశ్రమంకి చెందింది కాబట్టి దాన్ని దుష్యంతుడు వదిలేద్దాం అనుకుంటాడు. కానీ ఆ ఆశ్రమాన్ని ఒకసారి చూద్దాం అనుకుంటాడు. కాకపోతే అక్కడ ఋషికన్వా ఆ ఆశ్రమంలో ఉండడు. పక్కనే తన అడాప్టర్ కూతురైన శాకుంతల చెట్లకి నీళ్లు పోస్తూ దుష్యంతుడు కనిపిస్తుంది. ఇక్కడే ఫస్ట్ టైం దుష్యంతుడు శాకుంతలని చూస్తాడు. తనతో పాటు తన ఫ్రెండ్స్ అయిన అనసూయ అండ్ ప్రియంవద కూడా అక్కడే ఉంటారు. ఆ ఆశ్రమంలోని తనెవరో తెలియకుండా దుష్యంతుడు అక్కడే ఉంటాడు. అండ్ అలానే శాకుంతల గురించి కూడా తెలుసుకుంటాడు. తన విశ్వామిత్రుడు మేనక కూతురు అని చెప్పి కూడా తెలుసుకుంటాడు. అప్పుడే దుష్యంతుడు ఫిక్స్ అవుతాడు శాకుంతల తనకు తగిందే అని చెప్పి. అండ్ అలానే శాకుంతల కూడా దుష్యంతుని చూసి ఇష్టపడుతుంది. ఆ ఆశ్రమంలోనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత శాకుంతలని అక్కడే వదిలేసి తన రాజ్యానికి దుష్యంతుడు వెళ్లాల్సి వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్తానని చెప్పి తనకి ప్రామిస్ చేసి దుష్యంతుడు మళ్ళీ తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి దుష్యంతుడు వెళ్ళిన తర్వాత ఆశ్రమంలోనే శాకుంతల దుష్యంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన దుర్వాస మహర్షిని కూడా శాకుంతల పట్టించుకోదు. దుర్వాస మహర్షికి కోపం ఎక్కువ కాబట్టి శకుంతలను చూసి ఇక్కడే శాకుంతలకి ఒక శాపం ఇస్తాడు. ఆ శాపం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో అతను నీ గురించి మర్చిపోగాక అని అంటాడు. ఇదంతా చూస్తున్న శాకుంతల ఫ్రెండ్ అయిన అనసూయ వచ్చి శాకుంతల పరిస్థితి చెప్తుంది. దూర్వాస మహర్షిని బతిమాలుతుంది. అప్పుడు ఆ మహర్షి తన ఇచ్చిన శాపానికి ఒక సొల్యూషన్ చెప్తాడు.
ఒకవేళ దుష్యంతుడు నీకు ఇచ్చిన వస్తువు ఏదైనా నీ దగ్గరుంటే అది తనకు చూపిస్తే గతం మళ్ళీ గుర్తొస్తుందని చెప్పి శాకుంతలకు చెప్తాడు. సేమ్ దుర్వాష మహర్షి అన్నట్టుగానే కొన్ని రోజుల తర్వాత దుష్యంతుడు శకుంతలని మర్చిపోతాడు. శకుంతల ఆశ్రమంలోనే తన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఋషి కన్వ ఆశ్రమంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ జరిగిందంతా తెలుసుకుంటాడు. సరిగ్గా అప్పుడే శకుంతలకి ప్రెగ్నెన్సీ లక్షణాలన్నీ బయటపడతాయి. సో ఇక ఋషి కన్వ ఎలాగైనా సరే శకుంతలని దుష్యంతుడి దగ్గరికే చేర్చాలనుకుంటాడు. అక్కడ నుంచి వాళ్ళందరూ రాజ్యానికి బయలుదేరతారు. శకుంతల దుష్యంతుడిని చూసిన తర్వాత దుష్యంతుడు శకుంతలని గుర్తుపట్టడు. అలానే దుష్యంతుడు శకుంతలకు ఇచ్చిన రింగ్ కూడా వాళ్ళు చేసిన జర్నీలోనే శకుంతల ఎక్కడో పోగొట్టుకుంటుంది. ఇంకా దుష్యంతుడు శకుంతలని గుర్తుపట్టడానికి ఎలాంటి పాసిబిలిటీ ఉండదు. ఇంకా తప్పక శకుంతల ఆ సభలోంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఆ సభలోని శకుంతల వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు సరిగ్గా అక్కడికి మేనక వచ్చి శకుంతలని తన స్వర్గానికి తీసుకుని వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత చేపలు పట్టే జాలర్కి దుష్యంతుడు శకుంతలకు ఇచ్చిన రింగ్ దొరుకుతుంది. ఆ రింగ్ దుష్యంతుడు చూసి తన గతంగా గుర్తు తెచ్చుకుంటాడు. ఎంత పెద్ద తెప్పు చేశాడో ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే శకుంతలని కలవాలి అనుకుంటాడు. సరిగ్గా ఇంద్రుడు దుష్యంతుడి హెల్ప్ కోసం వస్తాడు. దేవతలకి అసురులకి జరిగే యుద్ధంలోనే దుష్యంతుడిని తన వైపు పోరాడమని చెప్పి ఇంద్రుడు దుష్యంతుడిని కోరుతాడు. దానికి కూడా దుష్యంతుడు ఒప్పుకుంటాడు. ఆ యుద్ధం గెలిచిన తర్వాత స్వయంగా ఇంద్రుడే దుష్యంతుడిని భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కాశ్యప మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు పులులతో ఆడుకుంటూ కనిపిస్తాడు. ఆ పిల్లవాడు ఎవరో కాదు, శకుంతల కొడుకు అన్నమాట. తర్వాత శకుంతల కూడా దుష్యంతుడికి కనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. తన కొడుకుని శకుంతలని తిరిగి తన రాజ్యానికి తీసుకెళ్లడంతోనే స్టోరీ ఎండ్ అవుతుంది. ఈ స్టోరీ ఎండింగ్కి డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి, బట్ ఈ ఎండింగ్ అయితే బాగుంటుంది అనిపించింది. సో సినిమాలో ఏ ఎండింగ్ చూపిస్తారో చూడాలి. సో ఈ స్టోరీ విన్న తర్వాత మీకు అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.